నాయకత్వ లోపం ఉంటారా లేకపోతే అధికారంలోకి రాకపోవటం అంటే ఈ విషయాలు అధిష్టానం దృష్టి తీసుకెళ్ళాలి. ప్రజలు ఏంటంటే ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చిందని ఒక భ్రమలో ఉన్నారు కాబట్టి మేము చెప్పింది వృధా అయిపోయింది, వాళ్ళు చెప్పింది నమ్మింది అంతేగాని. కారణం ఏంటి అంటే టీఆర్ఎస్కి మనం గట్టి పోటీ ఇవ్వలేము, టీఆర్ఎస్ తిరిగి మళ్ళీ 2019లో కూడా టీఆర్ఎస్ఏ వస్తుంది కాబట్టి. ఈ వైఖరి కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదండి, అదే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బందిగా పరిణమిస్తుంది. కానీ ఇది 2019 ఎన్నికల మీద మళ్ళీ ప్రభావితం చేసేటువంటి అంశం కాదంటారా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి విచిత్రమైన వైఖరి ఉంటుందండి. ఎందుకంటే బెస్ట్ ఎమ్మెల్యే విత్ ఇన్ నో టైమ్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవడం అనేది బాధాకరమే కదా. తెలంగాణకు వ్యతిరేకమైన సెంటిమెంట్ అంటే సీమాంధ్ర వాసులందరూ కూడా మమ్మల్ని సెటిలర్స్ మమ్మల్ని ఈ రాష్ట్రంలో పరాయి వాళ్ళని చేసిండ్రు. అంటే ఎస్పెషల్లీ మీ ఎల్బీ నగర్ నియోజకవర్గం అన్ని సీట్లు ఓడిపోయినాం. ఇది ఓడిపోతాం కారణం ఇవి ఈ మూడు కారణాలండి. మరి వచ్చే 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విజయం సాధిస్తుంది అంటే నిజాలు కూడా తెలియాలి. తెలిసినప్పుడు ప్రజల్లో ఆటోమేటిక్ చైతన్యం వచ్చినప్పుడు ఏ మీడియా రాసినా రాయకున్నా ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక మార్పు అనేది వస్తుంది. నేషనల్ లెవెల్లో స్టాక్ పెరగకుండా కాంగ్రెస్ పార్టీది, స్టేట్లో స్టాక్ పెరిగే అవకాశం ఉందంటారు? తప్పనిసరి పెరుగుతానండి. ఇప్పుడున్న అధికారంలోకి వచ్చిన పార్టీలు గతంలో ఏముండేయండి, నేషనల్ లెవెల్లో ఉండేనా లేకపోతే స్టేట్ లెవెల్లో ఉండేనా? భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారం ఉండేనా, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి సమానంగా దీటైన సీట్లు ఉండేనా? ఏమి లేకుండా అధికారంలోకి వచ్చేసింది. టీఆర్ఎస్ పార్టీకి 20-22 సీట్లు ఉండే 292లో వాళ్ళు అధికారంలోకి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బాహుబలి కావాలి, అంటే ఇప్పుడున్న నాయకత్వం సమర్థవంతంగా ప్రజా అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని తీసుకెళ్ళలేదు కాబట్టి ఒక బాహుబలి లాంటి వ్యక్తి కావాలని అంటారు. కాంగ్రెస్ పార్టీకి అసలు బాహుబలి అవసరం లేదండి. ఒక్కసారి చరిత్ర కానీ లేకపోతే వాళ్ళ నిజం కూడా వాళ్ళ మనసుకు ఆ ప్రశ్న వేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది బాహుబలి ఉన్నారు. ఇంకా మాకు బాహుబలి ఏం అవసరమండి? వీళ్ళంతా బాహుబలి కాదా? ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయండి. అది కేసీఆర్ గారు ఏమో ప్రజల్ని గెలవడం ఇంట్లోనే ఉంటాడు. మీకున్న నాలెడ్జ్ ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సంగతి జగన్ గారికి తెలియదండి. అసలు ఎవరు దానికి పూనుకున్నారని ఎస్పెషల్లీ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం అంతా కలిపి ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారు అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకుంటున్న కొన్ని కార్యక్రమాలు అంటే బీట్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాల వల్ల వాళ్ళ ఓటు బ్యాంకు విపరీతంగా పెరిగింది. ఈరోజు కూడా చెప్తున్నా, డిసెంబర్ కల్లా ఒకవేళ అతను 100,000 బెడ్రూమ్ల నిర్మాణం చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకొని టీఆర్ఎస్ పదవిలో చేరి ఏ పదవి టీఆర్ఎస్ని అడగమల్లి, కేవలం కార్యకర్తగా టీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తా. ఇప్పుడు రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఎంత ఖర్చు పెట్టాలండి? ఇక అది జగమరిగిన సత్యంగా అండి. చాలామంది చాలా రకాలుగా ఖర్చు పెడతారు. కొంతమంది 1-2 కోట్లనే గెలుస్తారు, కొంతమంది 10 కోట్ల దాకా పెడతారు. మీకు ఎంత ఖర్చు అయింది 2014లో? ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఎంత ఖర్చు కావాలో అంత. కంపారిటివ్గా ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో ఖర్చు తక్కువ ఉంటారా? కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిధుల లేమితో సతమతం అవుతుంది, ప్రోగ్రామ్స్ కూడా సరిగా చేయలేకపోతున్నారు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబడలేదు అనేటువంటి. ఇట్లా కాదండి, అట్లా అనుకుంటే 2014లో మేమే అధికారం ఉండేయండి. అప్పుడు ధన ప్రభావం మా దగ్గరనే ఉండదు, ప్రజలు అనుకోవచ్చు, పత్రికలు కూడా అనుకోవచ్చు. అప్పుడు మేము గెలవలేగండి. మరి అప్పుడు టీఆర్ఎస్ దగ్గర నిధులు ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, మరి వాళ్ళు గెలిచారు కానీ. నమస్కారం అండి,
నేను మీ సుధీర్ రెడ్డిని. గతంలో నేను హుడా చైర్మన్గా పనిచేశాను, గతంలో శాసనసభ్యునిగా ఎల్బీ నగర్కు శాసనసభ్యునిగా పనిచేశాను. సీనియర్ జర్నలిస్ట్ అయిన విక్రమ్ గారికి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. నా ఇంటర్వ్యూని హైడ్రీమ్లో మీరు ఒకసారి చూసి నాకు చెప్పండి.